పరుపు కలిగిన వారు ఉంటే ఇక్కడికి ఇవ్వగలరే రాని వారి పిల్లలు చాలా బాధపడుతున్నారు. అందులో డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు స్వామివారి నిశ్చితార్థం రాష్ట్రం దారయదాంధ్ర శుభమహూర్త మరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయినారు. ఇప్పుడు ఎప్పుడైనా మన జీవితంలో వరుసలు లేకుండా ప్రతిసారి కొడుకు కూతురు అవుతుంది. ఎప్పుడు చేయగలని చెప్తే ఈ వీళ్ళ పుణ్యం ముక్క మనం కూడా పుంజుకోవచ్చు అన్నాడు. అలాగైనా మీరు ఒక్కసారి మనసులో స్మరించుకొని మళ్ళీ ఒక్కసారి జయకారం పలుకుతూ ఆ కన్యాదానం అనేది ప్రారంభం చేస్తున్నారు. జయగుడ వెంకటేశ్వర స్వామి గోవింద. నిద్ర ఉన్న వాళ్లకు అందరి పోవాలి, చెయ్యి అన్న వాళ్ళ పాపాలన్నీ పోయి జై అన్న వాళ్ళ పేరు నెత్తి మీద కూర్చోవాలి అందరి. మళ్ళీ ఒక్కసారి జయ బోర వెంకటేశ్వర స్వామి గోవి. సౌభాగ్య విశ్వామృత సంచాచ ప్రమరాన్విత సౌభాగ్య గోత్రోపవస్యా విశ్వామృత శర్మణా నోత్రే ఓం చతుర్థామరిందో గోబ్రాహ్మణేభిష్ట శుభం భవతు నిత్యం చతుర్వేద శాఖాధీని సౌభాగ్య విశ్వామృత త్రయశ్వరిత ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోభవే చతుర్వేదాధ్యయని సౌభాగ్య విశ్వామృత పంచాశీరత ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోభవే చతుర్వేద శాఖాధీనమాయా శక్త్యా ప్రియమ
మహాజలోగ మధ్య పరిభ్రమదాం క్రమాదజగనోత్తరే రవ్యక్త మహదహంకార పృథివ్యప్తేజోవాయురాకాశాధ్యావరణై పరివేష్టితః నామనేక కోటి బ్రహ్మాండానామేకమేస్మిన్ మహతి బ్రహ్మాండ మండలే ఆదిశక్తి గౌర్మవరానందో పరిభాగ ప్రతిష్ఠితాన అర్చి కాంచవత్య ధారవత్య శోకవతి భోగవతి సిద్ధవతి మరావతి తేజావతి సంయని ప్రభుత్వనిక మహాపరివతి సందోహ సమన్వతే వింధ్యారణ్య దండకారణ్య చంద్రామిక వింధ్యవాసిని యోగిని హిమరూపిణి మాణిక్యదేవి కాదవేణి పూర్ణిక ఆఖ్య అష్టాదేవి పీఠ సమన్వతే యమని అభ్యంత భార్య అష్టాఖ్య సప్తాకుల చలవయుదే దృశ్యమోగ మదంత కిచ్కిన్న వారంగ ఆఖ్య అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ కామరూప సౌరాష్ట్ర మహారాష్ట్ర బెంగాల నేపాల మలహాచల కేరళ కుంచల చోల చోళ చోల చగల మగద మగద మధ్య జంబు కదింబ నింబార రుద్రాక్ష కపిత్ కపిలమోచ్చాయ పదరి చంపక కేతు గుర్జాగ సింధోగ్యవాక నవ క్రీడానాం క్రీడానాం వరేవ గరుడ గంధర్వ కిన్న కిరక్ పురుష వాజ్య సీతాంబ స్త్రీ పంచాశతి యోజన విస్తీర్ణే భూమండలే సాహిత్యం కన్యా కనక సంపన్న కనక ఓ సులగ్నమా మంచి ముహూర్తమా మంచి లగ్నమా ముక్కోటి లేవా పెంట కింద కూర్చున్న వారు చేపెట్టి దండం జరుగుతున్నారు అక్కడ అనుమానంతోనే చూస్తున్నారు ఆ తల్లిదండ్రులు మీ అమ్మ కన్యాదానం చేసే తరానికి 21 తరానికి పుణ్యాన్ని ఇచ్చేది కన్యాదానం వల్ల అటువంటి కన్యాదానం అంటే మహాదానము అటువంటి ఆడపిల్లలు పుట్టిన వారి ఆరోగ్యం పుత్రలాభంచ దేహమే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాత్మ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తు ఆ అమ్మలగన్నయ్యమ్మ ంగుమరాజోరేభాషాంగుష్పవారేహస్తమస్తాక్షం కళ్యాణే కదంబరాసనే ఎక్కడైనా మానవ కళ్యాణంలో ఎక్కడైనా పంతులు గారు మరవనే మరవరు మరిచిన ఆ మంది చిత్రానికి అందరూ నమస్కారం చేసుకోండి అదేవిధంగా మీ మనలో ఉన్న మాంగళ్యారు నమస్కరించండి మాంగళ్య దంతనాక్తం మంగళం జయ జయ ఆధార మధ్య
తైలోక్యం మంగళంగర మాంగళ్యదారహాట స్మహాట అస్త సుప్రతిష్ఠిత భస్తో. ఇప్పుడు ఆ స్వామి పూలమాల తీసుకోండి. యోగం పుష్పం వేద పుష్పవాన్ ప్రజాదారణ మహాత్త శుభహాత్త అస్త తులసిమాలలు కూడా ఉన్నాయి చూడండి. ఆ తర్వాత అమ్మాయి ఆ తలంబ్రాలు పట్టుకొని అమ్మాయి మీద అబ్బాయి అమ్మాయి అబ్బాయి మీద అమ్మాయి పోస్తూ అనేసరికి ఆడపడుచు హస్త వెనక్కి ఇక్కుతుంటుంది. ఈ తలంబ్రాలు ఎక్కడ పడుతుంది? మంత్రేరా ప్రజాదే కామ సమృద్ధ్యత చెప్పుడు. ఓం శివోదే కామ సమృద్ధ్యత ఓం యజ్ఞోదే కామ సమృద్ధ్యత ఓం పశోదే కామ సమృద్ధ్యత. ఈ మధ్యన దాదాపు 10 సంవత్సరాలకు వెళ్ళి
దాన్ని పునరుద్ధరణ చేయడం జరిగింది. చాలా చక్కటి దేవాలయం, ఎన్నో మహిమలున్న దేవుడు, జగిత్యాల పట్టణానికి ఒక ఆధిముత్యంగా తయారవుతున్న అంబారపేట వెంకటేశ్వర స్వామి. అంబారపేట అనేది ఒక ప్రత్యేకమైన గ్రామం కాదు. ఆనాడు ఈ గ్రామం జగిత్యాల పట్టణ పరిధిలోనే ఉన్నది. కనుక ఇది జగిత్యాల ఇంతనే లెక్కొస్తుంది. కనుక పట్టణ ప్రముఖులు అందరు కానీ, పట్టణ ప్రజలు కానీ, జగిత్యాల అందరు కూడా ఇది మా దేవుడు, మా అంబారపేట అనే భావనతోటి ఇంకా ముందు జరగబోయే ప్రతి సంవత్సరం ఇదే రోజున జరగబోయే దేవుని కళ్యాణానికి ఇంకా పెద్ద ఎత్తున విచ్చేసి మరి మీరు దేవుని ఆశీర్వాదాలు పొందాలని, తర్వాత ఇంకా అభివృద్ధి కావాలని, ప్రజలు కూడా అభివృద్ధి అవుతూ పిల్లల చదువులు ఆరోగ్యం ఈ ప్రాంత ప్రజలు అందరూ బాగుండాలని కోరుతూ మీరందరికీ ప్రత్యేకంగా నా తరఫున నేను ఒక దేవాలయ అభివృద్ధి కమిటీ ఒక మెంబర్గా మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ నా పేరు చిత్తన్న ఇప్పుడు అధ్యక్షుడు భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కళ్యాణాన్ని ఇంత ఘనంగా సక్సెస్ఫుల్ చేసినందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. 19వ కళ్యాణ మహోత్సవానికి విచ్చేసినటువంటి జగిత్యాల జిల్లా మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మా యొక్క ధన్యవాదములు. ప్రతి సంవత్సరము స్వామివారి కళ్యాణాన్ని గత చంద్రబాబు గారు మా ఆలయాన్ని ఇంత అభివృద్ధి చేయడంలో ముఖ్య పాత్ర వహించారు. ఇంకా మాకులూరు గ్రామీణ వారు కూడా మా ఆలయ అభివృద్ధిలో ప్రత్యేకంగా గ్రామ ప్రజలు ప్రతి కుల సంఘం నుండి అందరూ ఆలయ అభివృద్ధిలో పాల్పంచుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరము స్వామివారి కళ్యాణాన్ని ప్రతి సంవత్సరానికి అంటే గత సంవత్సరాలతో పోల్చుకుంటే కొత్తగా ఉండే విధంగా కళ్యాణాన్ని చేయడానికి గ్రామంలోని పెద్దలు, మహిళలు, యూత్ సభ్యులు, పిల్లలు అందరూ సహకరిస్తూ స్వామివారి కళ్యాణం ఇంత అంగరంగ వైభవంగా జరగడానికి కారకులవుతున్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మేము అవంతి డిగ్రీ కాలేజ్ కళాశాల యాజమాన్యానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి యొక్క కాలేజీ పిల్లలను ఇక్కడికి పంపించి మా స్వామివారి కళ్యాణానికి అన్ని విధాల పిల్లలు మాకు చాలా తోడ్పాటుగా వారి సహాయాలు అందించారు. ప్రతి సంవత్సరము మా స్వామివారి కళ్యాణం అంబారిపేట వెంకటేశ్వర స్వామి జగిత్యాల జిల్లాలో చిన్న తిరుపతిగా కొలవబడుతున్నటువంటి అంబారిపేట వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని జగిత్యాల జిల్లా మొత్తము ప్రత్యక్ష ప్రసారంగా చేస్తున్నటువంటి మీడియా మిత్రులు, ఏషియన్ ఛానల్ వాళ్ళకు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల లోపల కూడా స్వామివారి కళ్యాణాన్ని ఇదే విధంగా నిర్వహిస్తాం, ఇంతకంటే ఘనంగా నిర్వహిస్తామని. గత సంవత్సరం నేను చైర్మన్ పదవిలో ఉండి ఆ స్వామివారి యొక్క దయ కరుణ కటాక్షల వల్ల ఈరోజు గ్రామ ప్రథమ కోరుగా ఎన్నిక కాబడ్డా. మా స్వామివారికి చాలా మహిమలు ఉన్నాయి. కోరిన కోరికలు వెంటనే నెరవేర్చేటువంటి నాగేంద్ర పుట్ట కూడా ఉన్నది. మనసులో ఏదనుకున్న కలుషం లేని మనసుతోటి కోరుకుంటే ఖచ్చితంగా కోరికలు నెరవేర్చేటువంటి గొప్ప శక్తి ఉన్నటువంటి మా వెంకటేశ్వర స్వామివారు ఈరోజు నన్ను సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది. ఈ సర్పంచ్గా ఉన్న 5 సంవత్సరాలలో ఖచ్చితంగా స్వామివారి సేవకు నేను ఎప్పుడు కూడా దూరం కాను. నా ధ్యేయం ఒకటే, గుడి బడి గ్రామ అభివృద్ధి. ఇది ఆ స్వామివారి కరుణ నాకుంటుందని నేను ఆశిస్తూ ఆ స్వామివారి యొక్క దేవాలయ నేను గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తానని ఈ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం సందర్భంగా మీడియా ముఖంగా విన్నవించుకుంటున్నాను.